ఎన్నుకొని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు ఈ కార్యక్రమాన్ని కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రారంభించి అందులో నేనే పాల్గొని మీ అందరితో కలవడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నాతో పాటు ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, స్థానిక శాసనసభ్యులు మీ అభిమాన నాయకుడు శ్రీ గణేష్ గారు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు మీర్జా రిబుజుల్ అవెందీ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ మీర్జా రహమల్ అలీ బేగ్ గారు, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రివర్యులు వేణుగోపాలాచారి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఐటీ విభాగానికి సంబంధించిన ముఖ్య అధికారులు, మున్సిపల్ శాఖకు సంబంధించిన ముఖ్య అధికారులు, ప్రభుత్వం యొక్క అధికారులు, కంటోన్మెంట్ ప్రజలందరూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం తీసుకురాబోతున్న ఒక మంచి ఆలోచనను ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ప్రారంభంలో పాల్గొని ఇది ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, చాలా రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణాలలో, బస్తీలలో చాలామంది మా కుటుంబంలో సభ్యులు పెరిగినారు. వాళ్ళకి రేషన్ కార్డు కావాలి, రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకం వస్తుంది అని చెప్పి 10 సంవత్సరాలు చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి వేసారి. గత ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి కుటుంబం ఉంటే మా కుటుంబానికి రేషన్ కార్డు రాదు అన్న ఆలోచనతోటి మీరు వాళ్ళని ఓడించి కాంగ్రెస్ పార్టీని, ఇందిరమ్మ రాజ్యాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది. అధికారంలోకి వచ్చిన మేము బాధ్యతాయుతంగా ప్రతి పేదవాడికి రేషన్ కార్డును అందించాలన్న ఆలోచనతోని వివిధ రాష్ట్రాలలో తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాల మీద అధికారిక బృందాలను పంపించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి మెరుగైన విధానాన్ని తెలంగాణ ప్రజలకు అందించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ అన్ని విధానాలను పరిశీలించిన తర్వాత అది రాజస్థాన్ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న అమలవుతున్న విధానాలను, తెలంగాణ రాష్ట్రంలో గతంలో అమలు చేసిన విధానాలను అన్నిటిని కూడా అంచనా చేసి సరిపోల్చి చూసి ఒక నూతన విధానాన్ని ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద మనం ప్రారంభించినాం. ఇలా కొన్ని పత్రికలలో రాస్తున్నారు రేషన్ కార్డుల విధానాన్ని ఉపసంహరించుకున్నారని. ఈ పత్రికలకు మరి ఎవరు చెప్తారో నాకైతే తెలీదు, కానీ వాళ్ళకి రేషన్ కార్డుకి, ఈరోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి తేడా తెలియకపోవడం దురదృష్టకరం. ఇంతకుముందు పేపర్ల మీద మాన్యువల్లో కార్డులు ఇచ్చేవాళ్ళు, రేషన్ కార్డు సపరేట్, ఆరోగ్యశ్రీ కార్డు సపరేట్, లేదా అదేవిధంగా రైతు బీమా, లేకపోతే రైతు బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్, ఇట్లా ఏది చెప్పినా, అదేవిధంగా అసంఘటిత కార్మికులకు హెల్త్ ప్రొఫైల్కు సంబంధించిన విధానాలు, ఎక్కడికక్కడ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ దాదాపుగా 30 శాఖలు 30 రకాల సమాచారాన్ని సేకరించి ఎవరికి వాళ్ళు వాళ్ళ దగ్గర నిక్షిప్తం చేసుకోవడం వల్ల అసలు కుటుంబ సభ్యులు ఎవరు, ఆ కుటుంబంలో రేషన్ కార్డు అర్హత ఉన్నవాళ్ళు ఎవరు,
పెన్షన్కి అర్హత ఉన్నవాళ్ళు ఎవరు, రైతు బీమాకి అర్హత ఉన్నవాళ్ళు ఎవరు, రైతు బంధుకు అర్హత ఉన్నవాళ్ళు ఎవరు, ఫీజు రీఎంబర్స్మెంట్కి అర్హత ఉన్నవాళ్ళు ఎవరు, ఇందిరమ్మ ఇల్లుకు అర్హత ఉన్నవాళ్ళు ఎవరు, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే 200 యూనిట్లు ఉచిత కరెంటుకు అర్హత ఉన్నవాళ్ళు ఎవరు, ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణానికి ఎవరు అర్హులు, అదేవిధంగా 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వడానికి ఎవరు అర్హులు, ఇట్లా ఎక్కడికక్కడ రకరకాల సమాచారము రకరకాల శాఖల ఆధారమైంది ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు. అట్లాంటి ఆధారను ఇంకా మెరుగుపరిచి ఈరోజు ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపంలో ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన వాళ్లకు అన్ని సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని, ఒక్క క్లిక్తో సమాచారం అంతా సంక్షిప్తంగా ఉండి ప్రభుత్వ శాఖలలో ఉండే అధికారులకు అందుబాటులో ఉండాలని ఇవాళ ఈ విధానాన్ని ప్రవేశపెట్టినాం. ఈరోజు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు, వన్ నేషన్ వన్ రేషన్ ఏదైతే ఉన్నదో ఆ విధానంలో భాగంగా వన్ స్టేట్ వన్ కార్డ్, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డుని ఇవ్వాలి. ఆ గుర్తింపు కార్డులో వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి కంప్యూటర్లో పొందుపరిచి ఏ శాఖ కావాలన్నా వాటిని చూడడానికి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని ఈ విధానాన్ని తీసుకొచ్చినాము. ఇవాళ ఈరోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు, ఇదే రేషన్ కార్డు, ఇదే మీ ఆరోగ్యశ్రీ కార్డు, ఇదే మీ రైతు బీమా కార్డు, ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్ కార్డు, ఇదే మీ ఇందిరమ్మ ఇల్లుకు అర్హత, ఇదే మీకు కళ్యాణ లక్ష్మిని పొందడానికి అర్హత వస్తుంది. ప్రతి సంక్షేమ పథకం 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ఇందులోకి తీసుకొచ్చి అన్ని రకాలుగా మీ కుటుంబాలకు ఈ కార్డు ఒక రక్షణ కవచం కల్పించడానికే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదే కాదు, ఈరోజు చాలామంది నన్ను కలుస్తున్నారు, అయ్యా మా పిల్లగాడికి పెళ్ళి అయింది, మా ఇంటికి కోడలు వచ్చింది, మా పిల్లగాడికి కూడా సపరేట్ రేషన్ కార్డు కావాలి, ఎందుకంటే వాడి కుటుంబం సపరేట్ అయిపోయింది, గతంలో పెళ్లి కానప్పుడు తల్లిదండ్రులుగా మా దగ్గర ఉన్నాడు, ఇప్పుడు మా అబ్బాయికి పెళ్ళి అయింది, అతనికి కూడా ఒక రేషన్ కార్డు కావాలంటారు. మరి ఏ విధంగా దీన్ని వాళ్ళకి ఇవ్వాలి, ఇచ్చిన సంగతి వాళ్ళకి ఎట్లా తెలవాలి? అదేవిధంగా కొన్ని కుటుంబాలలో వయసు మీద పడిన వాళ్ళు చనిపోతే వాళ్ళ వివరాలు తొలగించడానికి ఒక సమస్య అవుతున్నది. అదేవిధంగా సక్సెషన్ సర్టిఫికెట్, కుటుంబంలో పెద్ద చచ్చిపోయినప్పుడు చనిపోయిన సర్టిఫికెట్ తీసుకెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆస్తులు విరాసం చేసుకోవాలంటే, వాళ్ళ పిల్లలకు బదిలీ చేయాలంటే కూడా అదొక పెద్ద ప్రక్రియగా మారి ఈరోజు పేదలకు ఒక ఇబ్బందికరంగా తయారై ప్రభుత్వ ఆఫీసులో చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ ఇంటికి కొత్త కోడలు వచ్చినా, లేదా మీ అమ్మాయి పెళ్ళై అత్తగారింటికి వెళ్ళినా, మీ అమ్మాయి ఒక ఇంటి కోడలైనప్పుడు ఇంకొక ఇంటి అమ్మాయి మీ ఇంటి కోడలైనప్పుడు ఈ వివరాలన్నిటిని కూడా కంప్యూటరైజ్ చేస్తే, మీరు సింపుల్గా ఆఫీస్కి వెళ్తే ఆ వివరాలు పొందుపరిస్తే ఆటోమేటిక్గా మీకు రేషన్ కార్డులో వాళ్ళ వివరాలు అన్నీ కూడా పొందుపరచడం జరుగుతుంది. తద్వారా రేషన్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా, మీ చదువుకునే పిల్లలకు ఫీజు రీయంబర్స్మెంట్ రావాలన్నా ఈ కార్డు సంపూర్ణంగా ఉపయోగపడుతుంది. ఇదే కాదు, రాజీవ్ ఆరోగ్యశ్రీ లేదా ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మీ వైద్యానికి మీరు సహాయం పొందుతున్నారు. ఒకసారి మీరు హాస్పిటల్కి వెళ్ళి అన్ని వైద్య పరీక్షలు చేయించుకుంటే వాళ్ళు కాగితాల మీద రాసిస్తున్నారు, ఆ కాగితాలు తెచ్చి పేదవాడు ఇంట్లో పెట్టుకుంటే అవి ఎక్కడో పోతున్నాయి, లేదా వర్షం వచ్చి తడిసిపోతున్నాయి. మీకు అంతకంటే ముందు
ఏ రకమైన వైద్య పరీక్షలు చేసిండ్రో ఆ వివరాలు ఎక్కడ దొరకడం లేదు. దాంతో మళ్ళీ మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మొదటి నుంచి మీకు వైద్య పరీక్షలు చేయాల్సి వస్తుంది. దీంతో మీ ఖర్చుల భారం పెరుగుతుంది. అందుకే ఈరోజు మీకు ఇచ్చే ఈ ఫ్యామిలీ హెల్త్ కార్డులో, మీ హెల్త్ డిజిటల్లో మీకు సంబంధించిన వివరాలన్నిటిని కూడా అందులో పొందుపరిస్తే, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కార్డు ఇస్తే మీ గతంలో ఏ వైద్యం అందింది, ఏ మాత్రలు మీరు వాడినరు, ఏ సర్జరీ మీకు జరిగింది, రేపు భవిష్యత్తులో మీకు ఏ రకమైన వైద్యాన్ని అందించాలనేది కూడా ఆ డాక్టర్లకు సులభంగా అర్థమవుతుంది. అందుకే ఈరోజు ఇదే కాదు, చాలామంది గ్రామాలలో రేషన్ కార్డు తీసుకుంటున్నారు కానీ పని కోసము ఉపాధి కోసం పట్టణాలకు వస్తున్నారు. రేషన్ కార్డు ఏమో ఊర్లో ఉంటుంది, రేషన్ ఊర్లో తీసుకోవాల్సి వస్తుంది. మీరేమో పట్టణాలలో నివాసం ఉంటారు. దాంతో ప్రభుత్వం ఇచ్చే రేషన్ కూడా మీకు సరైన విధంగా అందుబాటులోకి వస్తలేదు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ కొనకున్నా, ఎక్కడ మీకు రేషన్ కార్డు ఉన్నా, మీరున్న ప్రాంతంలో ఒక నెల ముందు చెప్తే ఆ స్థానిక రేషన్ షాప్కి వెళ్ళి మీకు కావాల్సిన రేషన్ సరుకులు మీరు తీసుకోవచ్చు ఈ డిజిటల్ కార్డు రావడం వల్ల. ఈరోజు పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దు, పేదలను అన్ని రకాలుగా సహాయం అందించాలి, పేదలని ఆదుకోవాలి, పేదలకు సులభతరమైన సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలనేది మా ప్రభుత్వ లక్ష్యము. అందుకే ఈరోజు ఇది అమలు చేసేటప్పుడు, అమలు చేస్తున్నప్పుడు ఏమైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో అని చెప్పి ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో రెండు ప్రాంతాలను తీసుకున్నాము. 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో, 238 కేంద్రాలలో, ఆ గ్రామ పంచాయతీలు కావచ్చు, వార్డులు కావచ్చు, వాటిల్లో ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినాం. తద్వారా అమలు చేసేటప్పుడు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలేంది, పేదవాళ్లకు వస్తున్న ఇబ్బందులేంది, ఈ ఇబ్బందులను ఏ విధంగా అధిగమించవచ్చో, పాత 10 ఉమ్మడి జిల్లాలకు సీనియర్ 10 ఐఏఎస్ ఆఫీసర్లను నియమించడం జరిగింది. క్షేత్రస్థాయిలో కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక ఆర్టీఓ పై స్థాయి అధికారిని వేసి వాళ్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఇంటింటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను కలిసి ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళెవరు, ఆ కుటుంబానికి కొత్తగా సభ్యులు చేరిన వారెవరు, లేదా ఆ కుటుంబంలో ఎవరైనా మరణించిందా, మరణించిన వాళ్ళను తొలగించడమే కాకుండా కుటుంబంలో కొత్తగా చేరిన వాళ్ళ వివరాలను కూడా పొందుపరచమని చెప్పినాం. కొన్నిసార్లు పట్టణాలలో రెంటెడ్ హౌస్లో ఉంటాం మనం. మనం కొంతకాలమైనాక ఆ ఇల్లు ఖాళీ చేసిపోతాం. అక్కడ మన కార్డు ఉంటుంది, మన మారిన దగ్గర తీసుకుందామంటే మనకి ఇబ్బందికరమైన పరిస్థితి. పట్టణాలలో ఇది బస్తీలలో చాలా ఎక్కువ ఎదుర్కొంటున్న సమస్య. అందుకే మీరు మారినప్పుడు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి మా అడ్రస్ మారిందంటే డిజిటల్ కార్డులో అడ్రస్ మారుస్తే ఆటోమేటిక్గా మీరు చేరిన దగ్గర మీకు కావాల్సిన రేషన్ కానీ, లేకపోతే 200 యూనిట్ల ఉచిత కరెంటు లాంటివి, మీరు వీటి అన్నిటిని కూడా వినియోగించుకోవచ్చు. అందుకోసమే ఈరోజు మాన్యువల్ విధానాన్ని మార్చి సాంకేతిక నైపుణ్యాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ప్రతి అర్హత కలిగిన పేదవాడికి సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ప్రతి మనిషికి ఒక గుర్తింపు నెంబర్ ఇచ్చి, తద్వారా మనిషికి అర్హత కలిగిన పథకాలన్నిటిని కూడా అమలు చేయాలన్న విధానమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విధానము. అందుకే ఈ కుటుంబానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత మీకు తెలుసు. ఆనాడు ఇందిరమ్మ కావచ్చు, నేడు సోనియమ్మ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పెద్దలుగా మహిళలు ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు అమలు చేసినాం. అందుకే ఈరోజు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కుటుంబ పెద్దగా మహిళలనే ముందు పెట్టినాము. మహిళ చేతిలో కుటుంబ పెత్తనం ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబానికి వచ్చిన సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని విశ్వసించి ఈరోజు కుటుంబ పెద్దగా ఆ కుటుంబంలో ఉన్న పెద్ద మహిళను కుటుంబ పెద్దగా ఈరోజు పొందుపరిచినాము. మహిళలకు మేము ఇస్తున్న ప్రాధాన్యత ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యమే కాదు, ఈరోజు ఇండ్ల పట్టాలు ఇవ్వాలన్న మహిళల పేర్ల మీదనే ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్న మహిళల పేరు మీదనే ఇస్తున్నాం. ఇవాళ ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు కూడా మహిళనే కుటుంబ పెద్దగా పెట్టి మీ వివరాలన్నిటిని కూడా నమోదు చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ విధానాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ప్రతి వాళ్ళు
ఈ సిస్టంలోకి వచ్చి మీరు నమోదు చేయించుకుంటే మీకు ఫ్యామిలీ డిజిటల్ కార్డు వస్తుంది. ఈ అమలు చేసే క్రమంలో ప్రతిపక్షాలకు కూడా నా సూచన, ఏది పడితే అది వాగుడు, లేకపోతే మీరు తప్పులు మీరు అప్పులు. పోయినానే చేసినవి రెండే, ఒకటి అడ్డగోలుగా తప్పులు చేసిండు, రెండు విపరీతంగా అప్పులు చేసిండు. ఈ తప్పులతోని అప్పులతోని రాష్ట్రం నిండా మునిగింది. ఇవాళ మేమేదో దాన్ని సరిదిద్దుదామని 69,000 కోట్ల అప్పుతో తెలంగాణ రాష్ట్రానికి చేతి కప్ప చెప్తే 7,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఇక దద్దమ్మ చెప్తాడు కంటోన్మెంట్లో నేను అంతా చేసినాను. ఎవరే, నేను ఎంపీగా ఉండి 5 ఏళ్ళు కొట్లాడి నేను ముఖ్యమంత్రి అయినాక కంటోన్మెంట్ ప్రజల్ని మున్సిపాలిటీలో కలపాలని ఆర్డర్ పట్టుకొచ్చింది నేను. మీ తాత తెచ్చిండా ఎలివేటెడ్ కారిడార్ ఆర్మీ ప్రాంతంలో రోడ్లు ఇబ్బంది జరిగి ఈ ప్రాంతం పెండింగ్ ఉంటే భూమికి భూమి బదలాయింపు కింద ఇచ్చి ఆర్మీతో నేను మాట్లాడి రాజ్నాథ్ సింగ్ నేను కలిసి ఎలివేటెడ్ కారిడార్లకు దాదాపుగా 194 ఎకరాల భూమిని బదలాయింపజేసి ఈ కంటోన్మెంట్ ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికే ఎలివేట్ కారిడార్స్ కోసం మనం అనుమతి తీసుకొచ్చినాం. ఇవాళ ఇక్కడ చాలామంది రక్షణ శాఖకు సంబంధించిన భూములల్లా ఇండ్లు కట్టుకున్నారు పేదోళ్ళు. ఇవాళ వాళ్ళకు ఓటర్ లిస్టులో కంటోన్మెంట్ ఎలక్షన్ ఉంటే వాళ్ళకు ఓటర్లలో పేరు లేదు. వాళ్ళు కనీసం ఓటక్కు కూడా తీసుకురాలేదు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి 10 ఏళ్ళు రాష్ట్రంలో అధికారం చెలాయించి. ఇవాళ అందుకే వాళ్ళకి శాశ్వతమైన ఓటు హక్కు తీసుకురావాలంటే ఈ రక్షణ శాఖ భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు ఆల్టర్నేట్ ల్యాండ్ ఇచ్చి ప్రత్యామ్నాయంగా భూమినిచ్చి భూమికి భూమిని బదలాయించి ఈ ప్రాంతంలో ఉన్న పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ఇవాళ మేము నిర్ణయం తీసుకున్నాం. ఇంతకుముందు మిత్రుడు శ్రీ గణేష్ అదే అంశాన్ని నా దృష్టికి తీసుకొచ్చాడు. మా రెవెన్యూ శాఖ మంత్రి గారు నాకు చెప్తున్నారు, అన్న ఎంత భూమి అయినా బదలాయించు, వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి అని. ఇవాళ ఇట్లాంటి మంచి కార్యక్రమాలు తీసుకొని మేము ముందుకు వస్తుంటే వాటి మీద సూచనలు చేయకుండా వాటి మీద మాట్లాడకుండా ఇవాళ ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలకు మీకు అందరికీ అర్థమై ఉంటుంది, అధికారం కోల్పోవడంతో విచక్షణ కూడా కోల్పోయింది. ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కాలే. 10 ఏళ్ళు మీరున్నారు, 10 ఏళ్ళు ఏలినరు, నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు, మీ ఉద్యోగం వాళ్ళు ఊడగొట్టారు. ఈ ప్రభుత్వం వచ్చినాక 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇదే ఎల్బీ స్టేడియంలో ఒక్కొక్కరికి పేరున పిలిచి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం కాదా? మరో 30-35,000 ఉద్యోగాలు ఈ డిసెంబర్ లోపల ఇవ్వాలని నిన్నగాక మొన్న 11,062 మంది టీచర్ ఉద్యోగాల ఫలితాలు ప్రకటించి రేపు 9 తారీఖు నాడు అదే ఎల్బీ స్టేడియంలో పేదలకు విద్య చెప్పే ఈరోజు టీచర్ల నియామకాలు ప్రభుత్వం చేపట్టబోతుంది. అదేవిధంగా వైద్య రంగంలో 1,000,000 మంది పోస్టుల పారామెడికల్ సిబ్బందిని మన ప్రభుత్వం వచ్చినాక నియమించింది. ఇవాళ ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించుకుంటూ హైదరాబాద్కు వచ్చిన వరదల్ని పరిష్కరించుకుంటూ హైదరాబాద్ కూరుకుపోతున్న బురదలో నుంచి నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వస్తే దాని మీద కూడా బురద జల్లుకుంటూ తిరుగుతున్నారు బావా బామర్దులు. నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తుంది. ఇవాళ పేదలకు అన్యాయమైందని ఏడుస్తున్నారు కదా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో 1,500 కోట్లు ఉన్నాయి. ఒక 500 కోట్లు తీసి ఆ మూసీలో మునిగిపోయిన వాళ్ళకి పంచిపెట్టండి. మీకు అధికారంలోకి రాకంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు కదా. ఈరోజు 1,500 కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయి. అది ఎవరి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? ఇవాళ తెలంగాణ ప్రజలు మూసీలో ఉన్న పేదలు బాధలు ఎదుర్కొంటున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా. ఒక 500 కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో నుంచి తీసి వాళ్ళకి పంచిపెట్టండి. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేయాలనో చెప్పండి. ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వినడానికి. హైడ్రా గురించి అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు ఈ సన్నాసులు పారిపోయినరు, మాట్లాడలేదు. హైడ్రా మీద అసెంబ్లీలో చర్చ జరగలేదా? ఆ రోజు మీరు సూచన చేసి ఉంటే ఈరోజు మీరు మా అడ్డగోలుగా మాట్లాడాల్సిన అవకాశమే లేకపోతుండే కదా. ఈరోజు పేదలకు ఏం చేద్దామో చెప్పండి. మీ తాత సొమ్మ మా తాత సొమ్మ ఇచ్చేది లేదు. ప్రజలు కట్టిన పన్నుల నుంచి పేదలకు ఇవాళ 12,000 మంది బఫర్ జోన్లో లేకపోతే
నదీ బెడ్లో మూసి పరివాహక ప్రాంతంలో ఉంటే 15,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవాళ మనం కేటాయించడానికి నేను ఆదేశాలు ఇచ్చిన. మూసి మురికిలో దోమలతోని కలుషితమైన నీళ్లతోని అక్కడ బతకలేని శవాలుగా జీవోత్సవాలుగా ఉన్న పేదవాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఇల్లు ఇచ్చి, ఇంటి ఖర్చులకు 25,000 ఇచ్చి మా అధికారులు అక్కడ ఉండి వాళ్ళని ఇంటి దగ్గర దిగబెడుతుంటే అభినందించాల్సింది. పోయి అన్యాయంగా మాట్లాడుతురు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంటే ప్రత్యామ్నాయం ఏముందో చెప్పండి. పంచుదాం, ఇది ప్రజల సొమ్ము, మేము సిద్ధంగా ఉన్నాం బాధ్యత తీసుకోవడానికి. ఇవాళ పేదల సంక్షేమం అమలు చేయడమే మా బాధ్యత. చేతనైతే రాండి, అఖిలపక్ష సమావేశాన్ని పిలుస్తాం, మీరు రాండి, ఏం చేయాలనో చెప్పండి. ఏది చేసినా వద్దనడం, మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఏ ప్రయత్నం చేయొద్దనడం, ఇది సమంజసమా అని నేను అడుగుతున్నా. 10 నెలలు కూడా కాలే మేము అధికారంలోకి వచ్చి, 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకతిన్న మీరు ఇవాళ ఆగర్భ శ్రీమంతులు ఎట్లయినరు? మీరు మాత్రం ఫామ్ హౌజుల్లో ఉండాలి. మీ ఫామ్ హౌజులను కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను ముసుగుదొడుకొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళను పెట్టి కూలగొట్టద్దు అంటున్నారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌజ్ అక్రమ నిర్మాణం కాదా? అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ హౌజ్ అక్రమమా కాదా? దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ, నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌజులు కట్టినావు కదా, నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా, నీకున్న ఫామ్ హౌజులు కూడా లెక్కలు ఉన్నాయి, కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు. నీ కెంకంగా ఉన్న కేవీపీ రామచంద్రరావులై కూలగొట్టాలనా వద్దా చెప్పు. ఇవాళ అక్రమంగా ఫామ్ హౌజులు నిర్మించుకొని మీ ఫామ్ హౌజుల మీద ఎక్కడైతే తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌజులు కూలుతాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కవచంగా పెట్టుకొని ఇవాళ మీరు నాటకాలు ఆడుతున్నారు. నల్ల చెరువులో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్టీ కాదా? మూసి నది ఒడ్డున ప్లాట్లు వేసి పేదలకు 10 లక్షలకు 100 గజాలు అమ్మింది మీ సన్నాసులు టీఆర్ఎస్ నాయకులు కాదా? ఇవాళ 100 గజాలు 10-10 లక్షలకు నల్ల చెరువులో సున్నం చెరువులో ఇవాళ మూసి నది ఒడ్డున మీరు ప్లాట్లు చేసి అమ్మి ఇవాళ ప్రభుత్వ భూమి అని తేలంగానే వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని చొక్కా పట్టుకొని మా పైసలు మాకు వాపసు చేయమని అడుగుతారో అని చెప్పి ముందే పార్టీ కార్యకర్తల్ని ఉసిగొల్పి ఈరోజు ఈ ధర్నాలకు దీక్షలకు తిరుగుతున్నారు. ఇవాళ మూసీలో వచ్చిన వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ముంచేస్తలేవా? మరి వాటికి పరిష్కారం ఎట్లా? నాకు తెలియదా ఇవాళ కొంతమంది పేదలు ఇండ్లు తీస్తే వాళ్ళకి దుఃఖం ఉంటుంది, వాళ్ళకి బాధ ఉంటుంది, వాళ్ళు కొంత ఆవేశంగా మాట్లాడతారని నాకు తెలియదా? రాజకీయంగా లాభమో నష్టమో ఉంటుందో నేను అంచనా వేయలేనా? 20 ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నోని, ప్రజలలో తిరిగినోని, పేద ప్రజల కష్టమేందో తెలియకుండానే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, కానీ నగరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద లేదా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరుని అందించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో బల్చినోళ్ళు బల్చి కొట్టుకుంటున్నోళ్ళు ఫామ్ హౌజులు కట్టుకొని వాళ్ళ డ్రైనేజీ తీసుకెళ్ళి ఆ గండిపేటలో హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్లో కలిపితే వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు హైదరాబాద్ నగరం తాగాలనంట. ఈ నా కొడుకులు చెప్తున్న భాష గది. ఇవాళ ఆ ఫామ్ హౌజ్ చుట్టూతో కట్టుకున్న ఇల్లు ఎవరివి? కేటీఆర్కు లేదా, హరీష్కు లేదా, కేవీపీ రామచంద్రరావుకు లేవా? చుట్టూత మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజీ హైదరాబాదు ప్రజలు తాగునీళ్ళలో కలిపి మా ఇల్లు కూలగొట్టొద్దు కాబట్టి ముసుగు దొడకడానికి మూసి కావాల్సి వచ్చిందా? మీకు మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారా? మీరు ఎంతకాలం తప్పించుకుంటారు? వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, 4 రోజులు అయినా వదల మీ భర్తం భర్త మీరు అనుకుంటూనే ఒక్కనొక్కరిని చింతపండు చేస్తా. మూసి పేదలకు ఏం చేద్దామో చెప్పండి. ప్రతి పేదవాడికి మంచి కాలనీలు చేసి ఇల్లు కట్టిద్దామా కట్టిద్దాం చెప్పండి. ప్రభుత్వం దగ్గర భూమి లేవా? ప్రభుత్వం ఏమైనా గొడ్డుపోయిందా? జవహర్ నగర్లో 1,000 ఎకరాలు ఉంది ప్రభుత్వానికి. మూసీలున్న పేదవాళ్ళందరికీ తలా 150 గజాలు చేసి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం, రాండి సన్నాసులారా ముందుకు రాండి, పేదోళ్ళు కట్టిద్దాం. ఎవరైతే నమ్మి మోసపోయి కట్టుకున్నారో వాళ్ళ ఇల్లు కట్టడానికి ఎంతైందో నష్టపరిహారం ఇద్దాం, ప్రభుత్వం ఖజానా నుంచి పంచుదాం, రాండి అందరం కూర్చొని పంచుదాం ఒకటే వేదిక మీద. ఇవాళ ఈ ప్రాంతంలో ఎంపీ అయిన ఆయన మాట్లాడుతుడు, ఇక ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే, కానీ ఆయనకు బాధ్యత లేదా? ఎంపీ గెలిచినావు కదా, మోడీ దగ్గర నుంచి ఏం తెస్తావు తీసుకురా. గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చంట, కానీ నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తాడంటేనే కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దంట.
ఏం న్యాయమా ఇది? ఇక్కడ ఉన్న ప్రజలే కాదు, నువ్వు కూడా బతకనికి వచ్చినవే. నువ్వు బతకనికి వచ్చినావు, ఓట్లు వేపించుకున్నావు, ఎంపీ అయినావు, కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలనా? వాళ్ళందరినీ చక్కదిద్దాల్సిన బాధ్యత నీకు లేదా? రా ఇతర అందరు ఇద్దరం కలిసి మోడీ దగ్గరికి పోదాం, పోయి ఓ 5,000 కోట్లు తీసుకొద్దా, మూసీలు ఉన్న పేదోళ్ళకి పంచి పెడదాం, ఇల్లు కట్టిద్దాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు మంచి కాలనీలు కట్టిద్దాం వాళ్లకు. 40,00,000 కోట్ల బడ్జెట్ ఉంది కదా మోడీ దగ్గర, హైదరాబాద్ నగరానికి 5,000 కోట్లు ఇవ్వలేడా? చేబెల్ల మీరే గెలుస్తారు, హైదర్ సికింద్రాబాద్ మీరే గెలుస్తారు, మల్కాజ్గిరి మీరే గెలుస్తారు, మెదక్ మీరే గెలుస్తారు, నగరం చుట్టూతో మొత్తం మీరే గెలిచింది కదా ఈటెల రాజేందర్ గారు. మోడీ దగ్గరికి వెళ్ళి ఏం తెద్దామో రా పోదాం, నాకేం బేసిజా లేవు రాజేందర్ గారు, రండి సచివాలయానికి, ఏ ప్రతిపాదన తెస్తారో తీసుకురండి. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మొదటి రోజు మాట్లాడతారు, తెల్లారా జిరాక్స్ కాపీ తీసుకొని ఈటెల రాజేందర్ మాట్లాడతారు. ఏందా ఈ భాగవతం ఏమనికి అర్థమైతే లేదా? 15 వాళ్ళతో మంత్రుండి నువ్వేమెలుగబెట్టినో తెలంగాణ సమాజం గమనిస్తలేదా? గౌరవం పెట్టుకోండి రాజేందర్ గారు, మీరు మిమ్మల్ని గౌరవించాలనే మేము అనుకుంటున్నాం, కానీ మీరు ఆ గౌరవం నిలబెట్టుకునే పరిస్థితి లేదు. మీరు పార్టీ మారినరు, వేరే పార్టీ ఎంపీ అయినరు, కానీ పాత వాసన మాత్రం మీకు ఓతలేదు. ఆ గత్తర వాసన అట్లనే మీతో కొడుతుంది, గత్తు వాసన. నేను ఇవాళ సూటిగా వారికి సూచన చేస్తున్న ఈటెల రాజేందర్ గారికి, మూజీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఇళ్ల పట్టాలతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇళ్ళు కట్టిద్దాం. మీరు రాండి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్దాం, నేను వస్తా, నా మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వస్తా. మాకేం బేసిజా లేవు నరేంద్ర మోడీ గారిని కలవడానికి, వారు ఈ దేశానికి ప్రధానమంత్రి, మనం 100,00,000 కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నులు కట్టినాం, 5,000 కోట్లు ఆయన దగ్గర తీసుకొద్దాం, మీరు రండి. అదేవిధంగా హరీష్ కేటీఆర్ కూడా నేను చెప్తున్నా, మీరు ప్రతిపక్షం అంటున్నారు కదా, రండి సచివాలయం. 4 రోజులు కానీ కవ్వకుండా కూర్చుందాం, చర్చ చేద్దాం. చెరువులు ఆక్రమించుకున్నోడు ఎవడు? చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరు? రెటిక వన్ స్టేట్ వన్ కార్డ్ అనే నినాదంతో అయితే డిజిటల్ కార్డ్ సర్వేని అయితే రేవంత్ సర్కార్ ప్రారంభించింది. మొత్తం రేవంత్ సర్కార్ ఏదైతే పథకాల్ని ప్రారంభించిందో అవన్నీ కూడా ఒకటే కార్డులో పొందుపరిచేలా, కుటుంబ సభ్యుల వివరాలని కూడా అందులో ఉండేలాగా అయితే ఈ స్కీమ్ చాలా ఉపయోగపడుతుంది అంటూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే మహిళలనే కుటుంబ పెద్దగా ఆ కార్డులో వాళ్ళ పేరు ఉండేలాగా, వాళ్ళనే ముందుగా ఉంచేలాగా కూడా ఆయన నిర్ణయించుకున్నారు. ఇక పథకాలు అందించడం కోసమే ఈ డిజిటల్ కార్డులను రూపొందించాము, అవసరమైతే అఖిల పక్ష సమావేశం కూడా ఏర్పాటు చేస్తాము, మీరు కూడా రండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరిన పరిస్థితి నెలకొంది. ఇటు అజిజ్ నగర్లో హరీష్ రావు ఫామ్ హౌస్ అక్రమమైంది కాదా, అలాగే ఇటు సవితా ఇందారెడ్డి ఆస్తులు నాకు తెలియంది కాదు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించిన పరిస్థితి నెలకొంది. ఇటు చెరువు భూములను ఫ్లాట్లు చేసి అమ్మింది బీఆర్ఎస్ నేతలు కాదా అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతల తీరు పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఇటు జవహర్ నగర్లో 1,000 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది అంటూ కూడా అక్కడ ఇల్లు కట్టిద్దాం రండి అంటూ కూడా రేవంత్ చెప్పుకొచ్చారు. ఇటు బీఆర్ఎస్ నేతలు ఏదైతే చేశారో అవన్నీ నాయకులకు ప్రజాప్రతినిధులకు సూచన చేస్తున్నా, మీరు రండి, హైదరాబాద్ మహానగరంలో ఉన్న చెరువుల లెక్క తీద్దాం. చెరువులలో ఎఫ్టీఎల్లో ఎవరున్నారు, బఫర్ జోన్లో ఎవరున్నారు, నాలాలు ఎవరు ఆక్రమించుకున్నారు, ప్రభుత్వ పార్కులలో అక్రమ నిర్మాణాలు ఎవరు చేసారు, ప్రభుత్వ భూములలో అక్రమంగా వెంచర్లు ఎవరు వేసిండ్రు,
ప్రైవేటు భూముల్లో అనుమతులు లేకుండా ఎవరు కట్టిండ్రు? ఇవన్నీ ఒక కోణం. మూసీలో, మూసీ అనేది నగరానికి జీవనాధారం. ఆనాడు 1908 వచ్చిన వరదలలో వేలాది మంది చచ్చిపోతే నిజాం నవాబు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను, అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే నీళ్లను నియంత్రించి ఈ ప్రాజెక్టులు కట్టి హైదరాబాదు నగరానికి తాగునీటి సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేసిండు. ఇవాళ 100 సంవత్సరాలు మనకు తాగునీటి దాహార్తిని తీర్చిన ప్రాజెక్టులను ఇవాళ ముంచేయాలని మీ ఫామ్ హౌజులు కట్టి మీరు ఆక్రమించుకున్నారు. ఇవే కాకుండా 100లాది గొలుసుకట్టు చెరువులను హైదరాబాదు నగరంలో ఆక్రమించుకున్నారు. ఇవాళ ఆ చెరువులను మనుషులు కొంతమంది దురాశపరులు ఆక్రమించుకోవడంతో చెరువులో ఉండాల్సిన నీళ్లు వీధుల్లోకి వచ్చి వీధుల్లో నుంచి మన ఇంట్లోకి వస్తున్నాయి. ఇవాళ కొద్దిమంది అక్కడ నిర్మాణాలు చేసుకోవడం వల్ల వేలాది కాలనీలలో ఉండే లక్షలాది కుటుంబాలు ఇవాళ నీట మునుగుతున్నాయి. దీనికి ఒక పరిష్కారాన్ని చూపించాలి. ఎవరో ఒకరు నడుము బిగించాలి. ప్రతి వారు చూసి నాకెందుకులే అని వదిలేస్తే ఈ నగరం మునిగిపోతుంది. చూస్తుంటే చెరువులు మూసుకపోయినాయి, నాలాలు మూసుకపోయినాయి, ఇంకా కొంతకాలం చూస్తే మూసీ కూడా మూసుకపోతుంది. ఇవన్నీ మూసుకపోయినాక వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్లు వచ్చేది మన ఇళ్లలోకే. ఆ రోజు మనల్ని కాపాడడానికి అయ్యో పాపం అనడానికి కూడా ఎవడు మనిషి మిగలడు. అందుకే ఈరోజు రాజకీయాలలో లోతు తెలియక కాదు, కొన్ని మంచి పనులు భవిష్యత్ తరాలకు అందించాలంటే మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు, భవిష్యత్ తరాలకి నగరాన్ని ఒక మంచి నగరంగా, సురక్షితమైన నగరంగా అందించాలి అని అంటే ఎవరో ఒకరు ఎఫ్టీఎల్లో ఆక్రమణలు తొలగించాలి, బఫర్ జోన్లో తొలగించాలి, నాలాలను తొలగించాలి, మూసీలో ఆక్రమణలు తొలగించాలి, వర్షాలు వచ్చినప్పుడు వరదలు రాకుండా ఈ నీళ్లను నియంత్రించి చెరువుల్లో ఒడిసి పట్టాలి. హైదరాబాదు నగరం ఇవాళ ఒకప్పుడు 200 ఫీట్లు వేస్తే బోరు పడేది, ఇవాళ 1200 ఫీట్లు వేసినా బోరు పడతలేదు. దీనికి కారణం ఈ సాగునీటి చెరువులను ఈరోజు ఆక్రమణలకు గురి కావడం కాదా? మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంది? ఇవాళ ఇంకుడు గుంతలు కట్టాలి అని చెప్పినాం. ఎన్ని ఇళ్లలో ఇంకుడు గుంతలు ఉన్నాయని నేను అడుగుతున్నా. ఇవాళ అందుకే మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన, ఇంకుడు గుంతలు కట్టని ఇండ్లకు అనుమతులు ఇచ్చేది లేదు, ఇంకుడు గుంతలు లేని ఇండ్లకు నీళ్ల ట్యాంకర్ 2 అంతలు ఛార్జ్ చేయమని మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఇవాళ వాతావరణం కలుషితం అయిపోయి హైదరాబాదు నగరంలో నీళ్లు అడుగంటిపోయి 2000 ఫీట్లు బోర్ వేసుకున్నా నీళ్లు వాడని పరిస్థితి వస్తే ఈ నగరంలో ప్రజలు బతకలేరు, ఈ నగరం సర్వనాశనం అయిపోతుంది. అందుకే ఇవాళ రాజకీయంగా నాకు తెలుసు, ఈరోజు కొంతమంది పేదల కష్టం వచ్చింది, వాళ్ళ కన్నీళ్ళు నేను అర్థం చేసుకుంటే వాళ్ళ దుఃఖం నాకు అర్థమవుతుంది. మధ్యతరగతి వాళ్ళు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నది కొంతమంది మోసగాళ్ళ చేత నమ్మి మోసపోయి టీఆర్ఎస్ సన్నాసులను నమ్మి లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్న ఇండ్లు అధికారులు వచ్చి కూలగొడితే ఆ కుటుంబం యొక్క దుఃఖం, ఆ బాధ నాకు తెలుసు. కానీ ఇట్లనే వదిలేసుకుంటూ పోతే ఇవాళ చెరువులను ఆక్రమించుకొని, నాలాలను ఆక్రమించుకొని, మూసీని ఆక్రమించుకుంటే ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ? ఇవాళ వాళ్ళని తొలగిద్దాం. తొలగించినప్పుడు వాళ్ళకు వచ్చిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేద్దామో మీరు సూచన ఇవ్వండి. ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ పేదవాడి కన్నీళ్లు మేము చూడదలుచుకోలేదు. ప్రతి పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించాలన్నదే నా ఆలోచన. ఇవాళ మూసీలో ఆ దోమలు, ఆ కంపు, ఆ కలుషితంలో బతికే కంటే ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి, వాళ్ళు బతకడానికి ఉండనికి ఇచ్చి, వాళ్లకు పని కల్పించి, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేటీఆర్ కారీష్కి వచ్చిన నొప్పేందే, ఈటెల రాజేందర్ దుఃఖమేందే నాకు అర్థమవుతలేదు. ఏంది మీ బాధ? వాళ్ళు మంచిగా బతకొద్దా? వాళ్ళు ఎప్పటికీ పేదోళ్ళలాగానే ఉండాలి, మూసీళ్ళే ఉండాలి, వాళ్ళ పేదరికం చూపించి వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకొని మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలనా? వాళ్ళు మంచిగా బతకొద్దా? వాళ్ళు మంచిగా బతుకుతే, వాళ్ళ పిల్లలు చదువుకుంటే మీ దొరతనాన్ని ప్రశ్నిస్తారని చెప్పి ఈరోజు మీరు అడ్డం పడుతున్నారా? అదేవిధంగా బఫర్ జోన్లు ఉన్నోళ్ళను మీలాంటి మోసగాళ్ళు వాళ్ళకి అమ్ముతే వాళ్ళకి ఏ నష్టపరిహారం ఇద్దామో చెప్పండి. ప్రభుత్వం గొట్టు పోలే, ప్రభుత్వం మొత్తం దివాలా తీయలే. నువ్వు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ప్రభుత్వం నిధులు తెద్దాం, తెచ్చి వాళ్ళని ఆదుకుందాం. ఏ విధంగా వాళ్ళను తొలగించడం ద్వారా వాళ్ళకి న్యాయం చేద్దామో చెప్పండి. చెరువులలో ఉన్న ఎఫ్టీఎలు తొలగించాల్సిందే, బఫర్ జోన్ అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే, కాలువలలో
నాలాల ఆక్రమణలు తొలగించాల్సిందే. మూసీలో ఉన్న అక్రమ నిర్మాణాల నుంచి బెడ్లో మూసీ రివర్ బెడ్లో ఉన్న పేదల ఇళ్ళు తొలగించాల్సిందే, బఫర్ జోన్లోనే తొలగించాల్సిందే. తొలగించేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ప్రణాళిక చేస్తుంది. మీ దగ్గర ఏమన్నా సూచన ఉంటే చెప్పండి. మొదటి ప్రణాళిక, మూసీ రివర్ బెడ్లు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి తవ్వకర్సులకు కూడా 25,000 రూపాయలు ఇస్తున్నాం. ఎప్పుడన్నా మీరు ఆలోచన చేసిందా పేదోనికి ఇల్లు ఇవ్వాలి, పేదోని ఆత్మగౌరవంతో బతికేటట్టు చూడాలని? ఈ పనులు చేసేటప్పుడు పేదలకు వచ్చింది బాధ, నాకు కూడా బాధ ఉంది, నాకు కూడా చాలా బాధ అనిపించింది సోషల్ మీడియాలో, లేకపోతే కొంతమంది వాళ్ళ బాధ వెలుబుచ్చుతున్నప్పుడు. కానీ వాళ్ళని ఆదుకుందాం, ఏ విధంగా ఆదుకుందాం మీరు చెప్పండి, ప్రత్యామ్నాయం చెప్పండి. మీరు ప్రతిపక్షాలు అంటుండ్రు కదా, 10 ఏళ్ళు పాలించడం అంటుండ్రు కదా, పరిపాలన అనుభవం ఉందంటుండ్రు కదా. మీ 10 ఏళ్ళ పరిపాలన దోపిడీకే పనికొస్తుందా? ప్రజలకు పేదలకు సంక్షేమం అమలు చేయడానికి పనికిరాదా? రాజేందర్ గారు, నరేంద్ర మోడీ గారిని అడగండి, ఈ పేదలను ఎట్లా ఆదుకుందామో నిధులు తెద్దాం, మాకేం అభ్యంతరం లేదు, పిలువు మీ కిషన్ రెడ్డిని, బండి సంజయ్ గారిని, నువ్వే లీడ్ చేయి, నువ్వే ముందు ఉండు, మేము నీ వెనకాల నించుంటాం. 10 ఏళ్ళు మంత్రిగా చేసినావు కదా రాజేందర్ గారు, రాష్ట్రంలో నీకు అనుభవం ఉంది కదా, ఈరోజు ఎంపీ కదా, మీ నాయకుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, నువ్వే మా ముందోరసలు నిలబడు, మేము మీ వెనకాల ఉంటాం. నా మొత్తం మంత్రివర్గం తీసుకొని వెనకాల వస్తాం, మోడీ దగ్గరకు పోదాంపా, 25,000 కోట్ల రూపాయలు ఇప్పి ఎవరొద్దన్నారు? లేదు, ప్రభుత్వం ఏం చేయాలనో చెప్పు. ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వడం నేరమా? వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించడం నేరమా? వాళ్ళ ఇల్లు తరలించడానికి 25,000 రూపాయలు వాళ్ళకి తవ్వకర్సులకు ఇవ్వడం నేరమా? అవి చేస్తుంటే మీరు ఎందుకు అడ్డం పడుతున్నారు? బఫర్ జోన్లు ఉన్న వాళ్ళకి కూడా ఒకవేళ 2 అంతస్తులు ఇల్లు ఉంటే వాళ్ళ నష్టపరిహారం ఏం చేద్దామో చెప్పండి. మీరు వాళ్ళని తొలగించొద్దు, వాళ్ళ జీవితాలు ఎప్పుడు మూసిలోనే ఉండాలి, ఆ మురికిలోనే మునిగిపోవాలి, ఆ మురుగులోనే చచ్చిపోవాలనా? కింద నల్గొండ జిల్లా ఎల్బీనగరు, మహేశ్వరము, ఇబ్రహీంపట్నము, మునుగోడు, తుంగతుర్తి, నకరేకల్లు, భువనగిరి, ఆలేరు, ఇవన్నీ మూసీ ప్రాజెక్టు కింద 40,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి మురుగు నీళ్ళు పోయి ఒక పక్కన ఫ్లోరైడ్, రెండో పక్కన మూసీ మురికి నల్గొండ జిల్లా ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉంటే ఆ నల్గొండను ప్రక్షాళన చేయడానికి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకుంటారు. రేపు పొద్దుగాల ఏ మోకం పెట్టుకొని నల్గొండలు తిరుగుతావు కేటీఆర్? నువ్వు నల్గొండలు కాలు పెట్టు, పో ఈరోజు భువనగిరి, ఆలేరో, నకరేకలు పోయిరాపో ఒకసారి, పోయి వస్తే నీకు హరీష్ రావుకి అక్కడ ఏముందో పరిస్థితి తెలుస్తుంది. మూసీ మురుగుతోనే అక్కడ పంటలు ఎట్లా కలుషితమవుతుందో పోదంపా, అక్కడ నీళ్లు తాగి పశువులు చచ్చిపోతున్నాయి, అక్కడ పాలు కూరగాయలు కూడా తినలేని పరిస్థితి ఉన్నాయి, ఆకు కూరలు కూడా ఈ కలుషితమైన నీళ్ళ వల్ల ఎంత కాలుష్యం వచ్చి ఎంత విషంగా మారిందో నల్గొండ జిల్లా. ఈరోజు వాళ్ళు విషం దిగమింగుకొని నల్గొండ ప్రజలు బతుకుతున్నారు. ఇవాళ విషాన్ని దిగమింగుతున్నది నల్గొండ. ఆ నల్గొండను బాగు చేయడానికంటే మూసీ ప్రక్షాళన చెయ్యాలి. ఆ మూసీని బాగు చేద్దామని మేమంటే మీరు అడ్డం పడుతున్నారు. అంటే నల్గొండ ప్రజలు సావాల్సిందేనా శాశ్వతంగా? ఒక పక్కన ఫ్లోరైడ్ ప్రాబ్లము, రెండో పక్కన మూసీ కలుషితము, ఈ రెండింటితో నల్గొండను చంపేద్దామా? ఇదేనా మీ కోరిక? మీకు ఓట్లు వేయలేదు, నల్గొండలో ఒక సీటు గెలవకపోతే నల్గొండ ప్రజల్ని చంపేద్దామని స్కీమ్లు వేస్తారా బావా బామార్దులు కలిసి అని నేను అడుగుతున్నా. ఇవాళ గతంలో మీరు మాట్లాడే ప్రజలు సోషల్ మీడియాలో పెడతలేరా? మూసీ గురించి మీరు మాట్లాడలే, అసెంబ్లీలో మీరు మాట్లాడలే, ఆక్రమణల గురించి మీరు మాట్లాడలే. మీరు శాతగానోళ్ళు కాబట్టి మీరు ఒక్క పని చేయలే. ఈ ప్రభుత్వం కొంచెం రాజకీయంగా ఇబ్బంది వచ్చినా ఒక మంచి కార్యక్రమం చేయాలని ముందుకు వస్తున్నాం. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామో మీరు సలహా సూచనలు చేయండి. అంతే తప్ప కిరాయి మూకలు నింబడేసుకొని మేము అడ్డగోలుగా మాట్లాడతాం, మేము అడ్డుకుంటామంటే ప్రతి ఒక్కడు బుల్డోజర్ నా మీద నుంచి పోవాలి, బుల్డోజర్ నా మీద నుంచి పోవాలంటారు. ఎన్ని బుల్డోజర్లు కొనాలన్నాయి? నేను హరీష్ కోటి కొనాలంటే, రాజేందర్ కోటి కొనాలంట, కేటీఆర్ కోటి కొనాలంట, నెత్తి మీద జుట్టు లేని వాళ్ళు కూడా చాలా మంది బుల్డోజర్ నా మీద నుంచి ఫస్ట్ పోవాలంటారు. ఎన్ని బుల్డోజర్లు కొనాలి వీళ్ళ కోసము? ప్రభుత్వం దగ్గర అంత ఏడుంది, అప్పులు చేసిపోయింది కేసీఆర్. వీళ్ళందరి కోసం బుల్డోజర్లు కొనాలంటే లేవు, బుల్డోజర్లు కొనము. మీలాంటి సన్నాసుల కోసం బుల్డోజర్లు అవసరమా? దారుణమే, పిచ్చుకుక్క గరిస్తే కూడా చస్తారు మీరు. మీ గురించి నేను ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా? కాబట్టి మిత్రులారా, నేను ఇక్కడ ఉండే అధికారుల నుంచి శ్రేణుల వరకు ఒకటే మాట, ఒక మంచి సంకల్పంతో చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. రాజకీయంగా నాకు తెలుసు కొంత నష్టం, కొంత కష్టం ఉంటుంది. రాజకీయాల కోసం ఈ ప్రాజెక్టును చేపట్టలేదు. ఇవాళ ఆపితే ఈ శ్రీమంతులు అందరూ వచ్చి సంచులు ఇస్తారు. ఆపినోనికి సంచులు ఎట్లా, అడ్డం పడడానికి సంచులు తీసుకున్నోనికి తెలుసు సంచుల గురించి.
తొలగిస్తే సంచులు ఎవడిస్తాడా? తొలగిస్తే తిట్లు వస్తాయి, తిడుతురు కదా. తిట్ల తిట్టనిక ఈరోజు ఈ పనులు చేస్తున్నానా నేను? నేను రాబోయే తరాల కోసం ఒక మంచి పని చేయాలనే చిత్తశుద్ధితో నేను ప్రయత్నం చేస్తున్నా. అందుకే ఈరోజు ప్రతిపక్షాలకు నా సూచన, మీరు రాండి, ఈ ఆక్రమించుకున్న చెరువులను ఏ విధంగా ఆక్రమణలు తొలగిద్దామో, మూసీలో ఉన్న ఈ మొత్తం వ్యవహారాన్ని సరిదిద్దుదాము, నగరాన్ని బాగు చేసుకుందాము. ఇంతవరకు అంచనాలు వేయలే, ఈ మధ్యనే కన్సల్టెంట్ను ఫైనల్ చేసినాము, ఎట్లా కడదాము ఏం చేద్దామని. అది మొదలు కాకముందే అప్పుడే ఆయన రాగం ఎత్తుకున్నాడు, ఎందుకంటే 10 ఏళ్ళ అనుభవం అదే కదా. 100 కోట్లతో కాలేశ్వరం కట్టి కట్టిండ్రు, కూలింది. ఎవడైనా సన్నాసుడు కట్టిందే వానాయంలోనే కూలిన సన్నాసుని ఎప్పుడన్నా చూసినామా? ఇవాళ అట్లనే అనుకుంటుండు మూసి కూడా. పెద్దలు వెనుకడికి చెప్పారు, పనిమంతుడు పందిరేస్తానంటే కుక్కతోక్క కలిగి కూలిందంట. కాళేశ్వరం కూడా గట్లుంది మీ ఏశానికి. మూసీలు అట్లాంటివి లేవు, ఇట్లాంటి ఆశలు పెట్టుకోకు కేటీఆర్. ఏదో నోటుకు వచ్చింది మాట్లాడుతున్నావు, మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది. ఆ సినిమాలో ఎవడో చెప్పిండు కదా, అమ్మ గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, రాసుకోవడానికి పేపర్ ఇచ్చావు, చూపించుకోవడానికి టీవీ ఇచ్చావు, అట్లా మీ అయ్యా నీకు మొత్తం రెడీగా చేసి పెట్టింది. మందిని దోషి రాయనికే పేపరు, చూపించనికే టీవీ, ఇట్లాంటివన్నీ అడుగులుగా మాట్లాడడానికి సోషల్ మీడియా. మీ నాయన దోపిడీ చేసి నీకు ఇచ్చిండు కాబట్టి ఈ అడ్డగోలుగా పనులు చేస్తున్న ప్రజలు ఎవరు హర్షించరు. అందుకే మిత్రులారా, ఇది సందర్భం కాకపోయినా కొన్ని వివరాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వేదిక మీద నుంచి చెప్పినా, ఏది ఏమైనా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ తెలంగాణ పేద ప్రజల యొక్క భవిష్యత్తును మార్చబోతుంది. ఇదే రేషన్ కార్డ్, ఇదే ఆరోగ్యశ్రీ కార్డ్, ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్, ఇదే మీ షాదీ ముబారక్, ఇదే మీ కళ్యాణ లక్ష్మి, ఇదే మీ రైతు బీమా, ఇదే మీ రైతు భరోసా. ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఇందులో పొందుపరచి ఉంటాయి. మీ కుటుంబంలో పెద్దలు ఎవరైనా అకాల మరణం చేస్తే వాళ్ళ వివరాలు తొలగించడానికి, మీ కుటుంబంలో పిల్లలకు పెళ్ళి అయితే మీ కొత్త కోడలు వివరాలు పొందుపరచడానికి, మీ ఆస్తులు తల్లిదండ్రులు చనిపోతే విరాసత్ కింద మీ పేర్ల మీదకి మార్చుకోవాలన్నా ఈ కార్డు అన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతుంది. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. వీలైతే మీ కుటుంబం అంతా ఒక గ్రూప్ ఫోటో దిగి ఈ డిజిటల్ కార్డుకి ఇవ్వండి. గవర్నమెంట్లో మీ కుటుంబాన్ని మొత్తానికి సంబంధించిన ఫోటో వివరాలు కూడా ఉంటే మీకు మెరుగైన వైద్యం, సరైన సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులందరూ కూడా చిత్తశుద్ధితోని క్షేత్రస్థాయిలో పేదవాళ్ళు చెప్పే ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని మీరు నోట్ చేసుకోండి. ఇది పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. 3 తారీఖు నుంచి 7 తారీఖు వరకు 5 రోజులు ఈ పైలట్ ప్రాజెక్ట్ ఇల్లు తిరిగి మీ వివరాలు పొందుపరిచి మీకు మెరుగైన సేవలను అందించడానికి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకొచ్చారు. ఈ కార్డు వచ్చిన తర్వాత ఊర్లో రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్లో రేషన్ తీసుకునే అవకాశం వస్తుంది. ఒకవేళ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అనుకోకుండా ఇంకెక్కడికైనా పోతే కూడా ఉద్యోగరీత్యా మార్చుకోవచ్చు. ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఇంకా ఏమైనా పొందుపరచాలన్నా ఈ పైలట్ ప్రాజెక్టు తర్వాత సూచనలు ఇవ్వాల్సిందిగా ప్రతిపక్షాలను కోరుకుంటున్నా. ప్రజలకు ఒక మంచి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి బహు ప్రయోజన ఉపయోగంగా ఉండేటట్టు, బహుళ ప్రయోజనం ఉండాలి కార్డుతోని. అన్ని రకాలుగా పేదలకి ఈ కార్డు ఉపయోగపడాలి. రేషన్ కార్డు లేనోళ్ళందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మేము ప్రజా దర్బార్ పెట్టినా ఏది పెట్టినా రేషన్ కార్డులకు వస్తున్నారు. ఇవాళ అధికారులు మీ దగ్గరకు వస్తారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ కుటుంబాల రేషన్ కార్డులు తీసుకోండి. భవిష్యత్తులో మీ సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్, 1 స్టేట్ 1 కార్డ్, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరికీ కంటోన్మెంట్ నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్డు, ప్రతి ఒక్కరిని తీసుకోవాల్సిందిగా. మీడియా మిత్రులకు కూడా మీ ఆరోగ్య భద్రత కార్డుతో సహా దీనికి లింక్ అయి ఉంటుంది. మీరు కూడా ఈ కార్డు తీసుకోండి. మీడియాలకు, రాజకీయ నాయకులకు అతీతం కాదు, ప్రతి వాళ్లకు ప్రభుత్వం వైపు నుంచి గుర్తింపు ఉండాలన్నా, ప్రభుత్వం వైపు నుంచి సంక్షేమ పథకాలు అమలు జరగాలన్నా, మీకు అవి చేరాలన్నా ఈ కార్డు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్డును తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. 1 స్టేట్ 1 కార్డ్, కార్డు ఒకటే బహుళ ప్రయోజనాలు. ఇప్పుడు ఈ కార్డు సర్వే ఫార్మ్ను ఆనరబుల్ సీఎం గారు లాంచ్ చేస్తారు, ఆవిష్కరిస్తున్నారు. ఈ సర్వే ఫామ్ యొక్క వివరాల్ని మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
ఇది టీం కందర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ టీం అంతా మరి ఇందాక ఆనరబుల్ సీఎం గారు చెప్పినట్టుగా ప్రభుత్వం నిర్దేశించిన స్థలాల్లో ఫీల్డ్ సర్వేకి వెళ్తారు. కార్డు ఒకటే, ప్రయోజనాలు ఎన్నో. ఒక చిన్న వేలి స్పర్శతో డిజిటల్ స్క్రీన్పై అన్ని వివరాలు అందుబాటులోకి తీసుకొచ్చే సర్వే ఫామ్ ఆవిష్కరించారు. మే నౌ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం ఈ సర్వే ఫామ్ టీమ్కి అందజేయవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను. కన్సర్న్డ్ ఆఫీసర్స్ టీం ఉన్నారు. ఆ తర్వాత కొందరు బెనిఫిషరీస్కి లాంఛనంగా అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సర్వే ఫామ్ తీసుకొని మీ దగ్గరకు వస్తారు. మరి కుటుంబ పెద్ద, ఈరోజు అమ్మవారి నవరాత్రులు ఆరంభం, అమ్మనే ఆ ఇంటి పెద్దగా ఇందాక చెప్పారు ఆనరబుల్ సీఎం వారి సందేశంలో. తల్లిని హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చేస్తూ ఈ సర్వే ఫామ్స్ అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన పైలట్ ప్రాజెక్ట్ యొక్క అమల్లోకి వస్తారు. ఇప్పుడు కొద్దిసేపట్లోనే కొందరు బెనిఫిషరీస్ని, కొందరు లబ్ధిదారుల్ని ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులైన వర్ష మేడం, వర్ష గారు, వర్ష గారు హెడ్ ఆఫ్ ఫ్యామిలీ, వర్ష గారు శ్రీ గణేష్ గారి శ్రీమతి, ఆ తర్వాత శారద గారు, రాజేశ్వర్ గారు రెడీగా ఉండాలమ్మా, సుల్తానా బేగం గారు, బొబ్బిలి అన్నపూర్ణ గారు, జమున గారు రెడీ ఉండనమ్మా. ఒకరి తర్వాత ఒకరు రండి. ఆపండి సార్. మేడం, మేడం, మిస్సెస్ వర్ష, శ్రీ గణేష్ వారికి ఆ వివరాలు అందచేయడం జరుగుతోంది. ఐ నౌ రిక్వెస్ట్ ఆ సర్వే ఫామ్లో ఉండే వివరాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆనరబుల్ సీఎం గారు చేతుల మీదుగా శారద గారు, శారద రాతల్లి, కష్టజీవులు, కర్మవీరులు వీరంతా పేద కుటుంబాలకు ప్రతినిధులు కొందరున్నారు. శారద గారు తర్వాత రాజేశ్వరి గారు తర్వాత అమ్మ. శారద మేడం వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు. రాజేశ్వరమ్మ, రాజేశ్వరమ్మ కుటుంబ సభ్యులు వచ్చారు. తర్వాత సుల్తానా బేగం తయారుండాలమ్మా. అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతిక ప్రక్రియల్ని వాడుకొని సులభంగా, సరళంగా, పారదర్శకంగా